चंद्रबाबू पवन पै वैसीपी नेतलु तीव्र स्थायिलो विरचुकुपड्डारु तेलंगाणा एन्निकल्लो कांग्रेस गेलिस्ते तन घनते अंटू चंद्रबाबू टीडीपी नेतलु गोप्पलु चेप्पुकुंटारनि मंडिपड्डारु गेलिस्ते तम घनत ओडिते मात्लाडकुंडा मौनंगा उंटारनि दुय्यबट्टारु वैसीपी नेतलु రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడికి అంతే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కర్ణాటకలో ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్టు మరి పక్కన ఉన్నటువంటి తెలంగాణలో ఒకసారి రెండు సార్లు ఆయన అధికారుల నుండి ఓడిపోతే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఓడిపోతాడని చూస్తున్నాడు మరి మధ్యప్రదేశ్లో ఏంటి అంటే ఎక్కడైతే ఓడిపోతే అది మాకు వస్తుందని చెబుతారు ఎక్కడైతే గెలిపితే అది మాకు సంబంధం లేదని చెబుతారు లారీ కింద దూరిన కుక్కకే ఈ తెలుగుదేశం కుక్కలకి పచ్చ కుక్కలకి ఏమీ తేడా లేదు ఇక్కడ ఏదో సెటిలర్స్ తో మేము టీఆర్ఎస్ ఓడిస్తాం చంద్రబాబు సింపతి వచ్చింది బొంగు వచ్చింది హైదరాబాద్లో కేసీఆర్ అని చూస్తా ఉన్నారు ఎక్కడన్నా గ్రేటర్ హైదరాబాద్లో కానీ సెటిలర్స్ ఉన్న చోట కానీ ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ ఒక సీటు గెలిచిందా చంద్రబాబు నాయుడు 2 ఎకరాల రైతు అలాంటి రైతు 2 ఎకరాల రైతు కొడుకైన చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్ర సంపద 6 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆస్తులే కాదు హైదరాబాద్ లో ఎక్కడో ఇల్లు కట్టుకొని ఒక 800 నుంచి 1000 కోట్లు ఇల్లు కట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు దేశ విదేశాల్లో సంపద పెంచుకొని సింగపూర్ మలేషియా దేశాల్లో పెద్ద పెద్ద హోటళ్లు కట్టుకొని అక్కడ ఆస్తులు మరి పురమాయించుకొని ఏకంగా 1000 కోట్లు లక్షల కోట్ల రూపాయలు అక్కడ విదేశాలకు తరలించాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాలన వచ్చిన తర్వాత ఎక్కడైనా అవినీతి ఉందా అని ఎవరైనా అడిగితే ఎక్కడా లేదని దమ్ముగా చెప్పగలం దురదృష్టం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షం వారి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చారు తప్ప ప్రజాజీవనానికి కలిగిన కష్టాన్ని నివారించడానికి లేదు అది వాస్తవం అది వాస్తవం అంటే ఒక అసత్యాన్ని పదే పదే అసత్యాన్ని పదే పదే ఉచ్చరిస్తే అది నిజంగా మారుతుందనేటువంటి అతి విశ్వాసం చంద్రబాబు నాయుడు గారిది వారికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారిది చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యలో తెలంగాణలో ఎలక్షన్లు జరిగితే అక్కడ పోటీ కూడా చేయలేకపోయినాడు ఆయన దత్తపుత్రుడు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఆయనకు డిపాజిట్లు కూడా రాలేదు